మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 9 మంది బృందము తిరుపతిలో విచారిస్తున్నారు. మూడు రోజుల పాటు విచారించినటువంటి సిట్ బృందము రేపు ఎల్లుండిలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా సర్వశ్రేష్ఠి త్రిపాఠి చీఫ్ గా వ్యవహరించబోతున్నారు. దాంతోపాటు కూడా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు మిగతా 6 మంది పోలీస్ అధికారులు కూడా ఈ సిట్ బృందంలో ఉన్నారు. అంటే వీళ్ళు 3 బృందాలుగా విడిపోయారు. ఒకటి నెయ్యి కొనుగోలుకు సంబంధించి అప్పుడు ఎలా ప్రాసెస్ జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో ఈ టెండర్ పాడారు, ఆ టెండర్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాకుండా ఆ టెండర్కి ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణాలు ఏవి, అదే రకంగానే దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కొనుగోలు ఎలా జరిగాయి, దాంతోపాటు కూడా ఆ ఒక డైరీలో అక్కడ తయారు చేసేటువంటి నెయ్యి కావచ్చు లేదంటే వచ్చేటువంటి ముడి సరుకులకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటునే లడ్డు పోటుకు సంబంధించినటువంటి సిబ్బంది ఏం చెప్పబోతున్నారు. అంటే శ్రీ వైష్ణవులు ఆధ్వర్యంలోనే లడ్డు తయారీ అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి డౌట్ వచ్చింది, అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏదైనా కనిపిస్తూ ఉందా, దాంతోపాటు కూడా ప్రొక్యూర్మెంట్ జిఎం మురళీకృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే ఆ ఫిర్యాదుకి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. నిన్న టీటీడీ ఈఓని కలిసినటువంటి సిట్టు బృందము అక్కడ ఆయన ఇన్ని రోజుల పాటు సేకరించినటువంటి వివరాలని తీసుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి కూడా మొత్తం ఆ ఒక్క కేసు డీటెయిల్స్ మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో ప్రస్తుతం సిట్టు బృందం తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్లో ఉండి దీనిపైన పూర్తి విచారణ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ నెయ్యి గోడానికి సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి నెయ్యి గోడము, అదే రకంగానే మిగతా ముడి సరుకులకు సంబంధించి ఇదే ప్రాంతంలోనే నిల్వ ఉంచుతారు. ఇక్కడ నుంచి శాంపుల్స్ తీసుకుంటారు. శాంపుల్స్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా శాంపుల్స్ ఓకే అయిన తర్వాతనే ఇక్కడ నుంచి తిరుమలకు పంపిస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఇక్కడే స్టోరేజ్ చేసినటువంటి నెయ్యికి సంబంధించి ఇక్కడ చిన్నపాటి ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో అంటే ఫార్మల్గా చెక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నెయ్యిలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత, దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో ఫండమెంటల్గా దీన్ని ఇక్కడ చెక్ చేసిన తర్వాత తిరుమలకి పంపిస్తూ ఉంటారు. తిరుమలలో మళ్ళీ లడ్లు వినియోగానికి కావచ్చు లేదంటే స్వామివారి కైంకర్యాలకి సంబంధించి ఆ నెయ్యిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దుమారం రేగినటువంటి ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంటే మిగతా అన్నదానానికి సంబంధించినటువంటి కొన్ని ముడి సరుకులు కావచ్చు అంటే బియ్యంకి సంబంధించి మొత్తం ఇక్కడ నుంచే టెస్ట్ చేసిన తర్వాత మొత్తం ప్యాక్ చేసి తిరుమలకి పకడ్బందీగా పంపిస్తూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి ప్రక్రియ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఈ నెయ్యి వ్యవహారానికి సంబంధించి విచారణ జరగబోతోంది. ఇప్పటికే అటు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన మొదటగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంట్లో కొంత అనుమానాలు ఉన్నాయి, రాజకీయంగా దీన్ని వాడుకోవాలని చూస్తున్నారు. అసలు కల్తీ జరిగిందా లేదా అనే వ్యవహారం పైన చిన్నపాటి రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ రిపోర్ట్ను ఆధారంగా తీసుకొని అనేక విమర్శలు చేస్తున్నారు, దానిపైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి కూడా వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతోపాటు కూడా సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి నిగ్గు తేల్చాలని చెప్పి కూడా ఆయన కూడా ఆశ్రయించడం జరిగింది. దాంతోపాటు కూడా ఒక సందీప్ అనేటువంటి మీడియా ప్రతినిధి కూడా ఆశ్రయించడం జరిగింది. సో ఈ ముగ్గురు ఇచ్చినటువంటి పిటిషన్ల నేపథ్యంలోనే ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే పూర్తిగా కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కొంత హిందువుల్లో ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా దానికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ చేయాలని చెప్పి కూడా జరుగుతోంది. ఆ పిటిషన్లకు సంబంధించి జస్టిస్ బిఆర్ గవాయ్తో పాటు జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడినటువంటి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టబోతోంది. లడ్డూలకు సంబంధించి అనిమల్ ఫ్యాట్తో పాటు కొంత అక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కూడా కలిసిందనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోమారు టెస్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి
వాస్తవాలను బయటపెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే అనేక మంది పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే 3 రోజుల పాటు సిట్టు బృందము ఇక్కడే విచారిస్తోంది. ఒక బృందము దిండిగల్లోని ఏఆర్ డైరీస్కి వెళ్ళింది, మరో బృందము ఇక్కడ ఉన్నటువంటి జిఎంతో పాటు మరికొంతమంది టీటీడీ సిబ్బందిని, పోర్టు కార్మికులను కూడా విచారించే ప్రయత్నం చేస్తోంది. మరో బృందము టీటీడీ కొనుగోలు చేసినటువంటి నెయ్యికి సంబంధించి కావచ్చు, లేదంటే జరిగినటువంటి ప్రాసెస్కి సంబంధించి పేపర్ వర్క్ అంతా చేస్తోంది. పేపర్ వర్క్ చేసేటువంటి టీము టీటీడీ ఈవోను కలిసింది, దానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి నివేదికని మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది మనం చూడొచ్చు. సో ఈ రకంగా పెద్ద పెద్ద లారీలో ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకి వాడేటువంటి సరుకులకు సంబంధించినటువంటి మొత్తం లగేజ్ అంతా కూడా వస్తూ ఉంటుంది. దాదాపు ఇక్కడ నుంచే స్టోరేజ్ చేసినటువంటి తర్వాతనే, టెస్ట్ చేసిన తర్వాతనే మొత్తం శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కు పంపించి దాన్ని ఓకే చేసిన తర్వాతనే కంప్లీట్గా టీటీడీకి అప్పచెప్తూ ఉంటారు. కంప్లీట్గా తిరుమలకు పంపించి అక్కడ వాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో చాలా పకడ్బందీగా ప్రతి ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నెయ్యి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇది నిజానిజాలు తేల్చానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు బృందము 3 రోజుల పాటు తిరుపతిలో విచారిస్తుంది. కాబట్టి సిట్టు బృందం ఎటువంటి నివేదిక ఇవ్వబోతోంది అనేటువంటి ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రేపటికి సిట్టు విచారణ అయితే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది, 3 రోజుల పాటు నిర్వహిస్తారని చెప్పి కూడా మొదట చెప్పారు. కాబట్టి ఈ 3 రోజుల విచారణలో ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి, నిజంగా కల్తీ విషయం వాస్తవంగా జరిగిందా లేకపోతే మరేదైనా ఉద్దేశంతో ఈ ఒక ఆరోపణలు చేస్తున్నారా, అసలు ఏఆర్ డైరీస్కి సంబంధించినటువంటి వచ్చిన ట్యాంకర్స్లో ఆ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అది నిజంగా వాస్తవంగా జరిగిందా అనేటువంటి విషయాలు మాత్రం నిగ్గు తేల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది, ఏఆర్ డైరీస్కే అంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకుంది, అక్కడ ఉన్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి వస్తున్నటువంటి నెయ్యిని ఎందుకు రిజెక్ట్ చేశారు, వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ సిట్ అధికారులు చేస్తున్నారు. దానికి సంబంధించి కంప్లీట్గా నివేదిక కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అయితే రేపు ఎల్లుండి ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.